Hi everyone, iroju ee video lo physical inventory lo bhaganga physical inventory document ela create cheyalo chudam. Physical inventory document cheyadaniki t code vachesi MI01. MI02 vachi emana document lo edits unte edit cheskodaniki upayogapadutundi. Alage MI03 document nu display petti chusukodaniki upayogapadutundi. MI01 ani enter cheyagane manaku ila interface open avadam jarugutundi. Meeru document date ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ప్లాన్డ్ కౌంట్ డేట్, ఏ రోజైతే కౌంట్ చేయాలనుకుంటున్నారో ఆ కౌంటింగ్ డేట్ కూడా ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ప్లాంట్, తర్వాత స్టోరేజ్ లొకేషన్ ఎంట్రీ చేయాలి. ఈ 4 డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మీరు కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే క్రియేట్ ఫిజికల్ ఇన్వెంటరీ డాక్యుమెంట్ అని ఇలా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎన్ని మెటీరియల్స్ అయితే ఫిజికల్గా కౌంట్ చేయాలనుకుంటున్నారో ఆ మెటీరియల్స్ వేయండి. వేసిన తర్వాత ఆ మెటీరియల్ బ్యాచ్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే బాక్స్ కనిపెడుతుందో ఈ బాక్స్లో కౌంటింగ్ పర్పస్ ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కౌంటింగ్ పర్పస్ మనం వేర్ హౌస్లో ఎంట్రీ చేస్తున్నామా, ఎక్కడ ఎంట్రీ చేస్తున్నామా అనే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను 1 అని ఎంటర్ చేస్తున్నాను. 1 అంటే వేర్ హౌస్ అని. ప్రతి లైన్కి ఇలా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను 2 లైన్స్ ఎంటర్ చేశాను కదా, ఎంటర్ చేయగానే ఎంటర్ చేయగానే ఆ లైన్స్ వెళ్ళిపోయి 3rd లైన్ చూపించడం జరుగుతుంది. మీకు ఇంకా మెటీరియల్స్ ఎంట్రీ చేయాలనుకుంటే అలా ఎంట్రీ చేస్తూ వెళ్ళండి. ఎంట్రీ చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఇలా డాక్యుమెంట్ నంబర్ చూపించడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్లో మీరు ఏమన్నా ఎడిట్ చేయాలి అనుకుంటే MI02ను యూజ్ చేయండి, లేదు డిస్ప్లే పెట్టి చూడాలి అనుకుంటే MI03 యూజ్ చేయండి. కంప్లీట్ ప్రాసెస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియోని చూసి మీరు నేర్చుకోవచ్చు. ఐకార్డ్లో కూడా కనిపిస్తుంది, అక్కడ నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు. ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.